హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. సో నేనైతే ఈరోజు ఒక మంచి వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ స్టార్టింగ్ ద వ్లాగ్, నేనైతే మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే అసలు ఈ వ్లాగ్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటో నేను మీతో షేర్ చేసుకోలేదు కదా. ఏంటంటే, యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్గా, ఉమెన్గా మనము ఎలాంటి డైట్ తీసుకోవాలి అండ్ ఎక్స్పెన్సివ్ మనం బేర్ చేయలేనప్పుడు ఎలా మనము ప్రోటీనైజ్డ్ డైట్ తీసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను వచ్చేసి మెంతుల్ని రాత్రి రానపెట్టేసి మార్నింగ్ ఆ వాటరు ప్లస్ మెంతులు నేను తింటానన్నమాట. సో ఎందుకు అంటే, మనకి నైట్ తీసుకున్న ఫుడ్లో ఏమన్నా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి, మన బాడీలో మన లివర్ వాటిని క్లీన్ చేయలేనప్పుడు మనకి షుగర్ అనేది లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఆ షుగర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకునే టిఫిన్ వచ్చేసి, ఇక్కడ చూస్తున్నారా, ఒకరోజు టిఫిన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే, ఆల్మండ్స్ని నేను నైట్ సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ పీల్ ఆఫ్ చేసేసి ఒక 5 ఆల్మండ్స్ తీసుకుంటున్నాను అనమాట. రీసెంట్గా 1 మంత్ నుంచి నేనైతే ఫాలో అవుతున్నాను అలా ఆల్మండ్స్ తీసుకోవటం అనేది. సో ఇక్కడ వచ్చేసి పెసరట్టు వేసుకున్నాను అండ్ దాంట్లోకి చట్నీ అనమాట, ఇంట్లో చేసుకున్న చట్నీ. సో ఇది నా టిఫిన్, 2 పెసరట్లు తింటున్నాను అనమాట. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్గా మంచి ఫుడ్ తీసుకోవాలి అంటే తీసుకోలేం కదా. సో నేను మీకు ఇక్కడ చెప్పే టిప్ వచ్చేసి ఏంటంటే, మనము ఒక ఆల్మండ్స్ని 1/2 కేజీ తెప్పించుకొని పెట్టుకున్నామనుకోండి, నేనైతే చెప్తున్నాను బిగ్ బాస్కెట్లో ఒక్కొక్కసారి మనకి 1/2 కేజీ ఆల్మండ్సే 350కి అలా వస్తాయి. ఒకసారి చూసుకొని రేట్ని పర్చేస్ చేసి పెట్టుకున్నామంటే రోజుకి 5 ఆల్మండ్స్ అంటే తీసుకుంటే మనకి ఒక 1 మంత్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ నేను ఇక్కడ తీసుకున్న పెసరట్టులు అంటే, మనకి మనం గ్రాసరీస్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, ఆ గ్రాసరీస్ను తెప్పించుకొని వేసుకోవచ్చు. చట్నీస్ ఆల్రెడీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి నో ప్రాబ్లం అన్నమాట. సో అలా మనము మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనము మంచి డైట్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను నట్స్ పౌడర్ అనమాట, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ కర్బూజా సీడ్స్ అలా ఉంటాయి కదా, అండ్ ఇక్కడ చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనమాట. ఇది సపరేట్గా పట్టి పెట్టుకున్నాను. ఈచ్ 100 గ్రామ్స్ తీసుకొని నేనైతే పౌడర్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. అన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు, నేనైతే తెలియక ఫస్ట్ టైం కాబట్టి ఇలా సపరేట్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను. అదొక 100 గ్రామ్స్, ఇదొక 100 గ్రామ్స్, అలా మనం తెప్పించుకున్నప్పుడు ఈచ్ కాస్ట్ వచ్చేసి ఒక 30 రూపీస్ ఆర్ 40 రూపీస్ పడుతుంది. 4 టైప్స్ ఆఫ్ సీడ్స్ తెప్పించుకున్నామంటే ఒక 150 రూపీస్లో మనకి ఈ నట్స్ పౌడర్ అనేది ఇంటికి తెప్పించుకొని మనము డ్రై రోస్ట్ చేసి మనం ఇంట్లోనే మిక్సీకి పట్టుకొని పెట్టుకున్నామనుకోండి. నేనైతే ఇలా పెట్టుకొని 1 మంత్ దాటిపోయింది, ఇలా 1 స్పూన్తో వేసుకొని యూస్ చేసుకుంటున్నాను అనమాట ఎవ్రీడే ఆర్ డే ఆఫ్టర్ డే అనమాట. సో ఇలా చపాతీల్లోకి చేసుకునేటప్పుడు మనము డ్రై పౌడర్ వేస్తాం కదా చేసేటప్పుడు, అలా చేసేటప్పుడు మనం 1 స్పూన్ ఆఫ్ ఆ సీడ్స్ పౌడర్ అనేది వేసుకుంటే మనకి డైట్లోకి వెళ్ళిపోతుంది. సో అలా నేనైతే యూస్ చేస్తున్నాను. ఇది ఈ పిండ్ వచ్చేసి మల్టీగ్రెయిన్ పిండ్ అనమాట, చపాతీ పిండి. సో అలా మనకి మల్టీగ్రెయిన్స్ అనేవి మనకి బాడీలోకి కన్స్యూమ్ అవుతాయి. మనం ఎడిదిరికి చపాతీ పిండి తెప్పించుకుంటాం కదా, అలా తెప్పించుకొని మల్టీగ్రెయిన్ పిండి తెప్పించుకున్నామంటే మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. డైలీ కాకపోయినా నేనైతే 2 డేస్కి ఒకసారి ఆర్ 3 డేస్కి ఒకసారి ఎగ్స్ బాయిల్ చేసేసి కన్జ్యూమ్ చేస్తాము. ఏదో కర్రీ అన్నా చేస్తాను, లేకపోతే బాయిల్ చేసేసి తినేస్తామన్నమాట, ఆర్ ఫ్రై చేసుకొని తినేస్తాము. ఇక్కడ ఇంకో హ్యాబిట్ వచ్చేసి నేను కొత్తగా అలవాటు చేసుకున్నది ఏంటంటే వాకింగ్ అనమాట. నేను డైలీ అయితే చేయడానికి నాకైతే కుదరదు, ఎందుకంటే నాకు ఇంట్లో వర్క్స్తో బయటకు వెళ్ళి వాకింగ్ చేయాలి సపరేట్గా అంటే కుదరదు. అందుకని నేనైతే డైలీ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి వదిలేస్తాను, తీసుకొస్తూ ఉంటాను అనమాట. అలా 4 టైమ్స్ 5 టైమ్స్ తిరుగుతాను. అలా తిరిగేటప్పుడు ఈచ్ టైం వచ్చేసి 20 మినిట్స్ ఉంటుంది, అలా నాకు 1 అవర్ కవర్ అయిపోతుంది అనమాట వాకింగ్. అండ్ సపరేట్గా వాకింగ్ అనేది నేను సండే పెట్టుకుంటాను, ఎందుకంటే సండే కొంచెం మనకి దొరుకుతుంది కదా టైం, అందుకని నేనైతే సండే రోజు వాకింగ్ పెట్టుకుంటాను. మనకు నచ్చిన టైం ఎంత కొంత మనకి అవైలబిలిటీలో ఉండే టైంని పెట్టుకుంటాను నేనైతే. సో నేనైతే
ఫిక్స్ చేసుకున్న టైం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపల వాకింగ్ అనేది సెట్ చేసుకున్నాను అనమాట ఎవ్రీ సండే. సో అదర్వైజ్ ఏదైనా ఒక హాలిడే అనేది వస్తుంది కదా పిల్లలకి కానీ ఇంట్లో హస్బెండ్కి కానీ, అప్పుడు మనం ఆ టైంని వాకింగ్ టైంని మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఇప్పటిదాకా నేనైతే 3 హ్యాబిట్స్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఏంటంటే మార్నింగ్ పరగడుపున మెంతుల్ని కన్జ్యూమ్ చేయటం ఒకటి, నెక్స్ట్ టిఫిన్లో మనకి ప్రోటీనైజ్డ్ డైట్ అందేటట్లుగా ఆల్మండ్స్ అండ్ పెసరట్టు తినేదాన్ని అనేది షేర్ చేసుకున్నాను. అలా మనము టిఫిన్ అనేది ఏదో ఒకటి మంచి ప్రోటీనైజ్డ్ ఫుడ్ని చేసుకోవచ్చు. సపోజ్ ఉప్మా చేసుకున్నా కానీ అలా మనము ఫ్లాక్స్ పౌడరు, సీడ్స్ పౌడర్ అనేది, నట్స్ పౌడర్ అనేది మనము జల్లుకొని తినొచ్చు అనమాట. సో ఎడిదిరిగా ఆల్మండ్స్ తింటాం కాబట్టి మనకి డైట్ అనేది కవర్ అవుతుంది. కావాలంటే మిల్క్ కూడా కన్జ్యూమ్ చేయండి, ఒక చిన్న గ్లాసులైనా పర్లేదు, మనకి బాడీకి మంచిది అవుతుంది కదా. ఇక్కడ నా ఫేస్ చూస్తున్నారా, కొంచెం సన్నగా అయినట్టుగా నిలువుగా అనిపిస్తుందా మీకేమైనా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదివరకు వీడియోస్తో కంపేర్ చేస్తే ఇక్కడ నా ఫేస్ కొంచెం సన్నగా అనిపించింది. సో ఎందుకు అంటే నేను రీసెంట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను అనమాట, అందువలన నేను 2 కేజీస్ లాస్ అయ్యాను 1 వీక్కి. సో నెక్స్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను, నేను బైక్ నేర్చుకుంటున్నాను అనమాట కొత్తగా. నాకు అసలు బైక్ అనేది రాదు భయం అనమాట, కానీ బైక్ అనేది నేర్చుకుంటున్నాను. సో యాజ్ ఏ ఉమెన్గా మనము సెల్ఫ్ సఫిషియెంట్ ప్రతి విషయంలోనూ ఉండాలి అనేది నా ఒపీనియన్. నేర్చుకునేటప్పుడు మాత్రం నాకు చాలా 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 భయం వేసింది, అట్ ద సేమ్ టైం బాడీ పెయిన్స్ కూడా వచ్చాయన్నమాట. ఈవెన్ దో నేను నేర్చుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను 2 గెస్ట్స్ అనమాట, న్యూ గెస్ట్లు మా ఇంటికి. సో 2 చిన్న కోడిపిల్లల్ని పర్చేస్ చేసుకున్నాము, ఈచ్ కాస్ట్స్ 10 రూపీస్ అనమాట. మా పిల్లలు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకు కొన్నాను అంటే నేను ఆ రీజన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఏ రీజన్ లేకుండా మనం ఏ పని చేయం కదా. సో ఎందుకు కొన్నాను అంటే మా పిల్లలు ఇద్దరికి పళ్ళు పడుతున్నాయి అనమాట, వాటి పెయిన్ నుంచి వాళ్ళని రిలాక్సేషన్ కోసం కొన్నాను అనమాట. వాళ్ళ పెయిన్ నుంచి వాళ్ళు మర్చిపోయి ఆ కోడిపిల్లలతో ఆడుకోవటం వలన నాకు కూడా కొంచెం రిలాక్సేషన్ వచ్చింది అనిపించింది. ఎందుకంటే వాళ్ళు నొప్పి నొప్పి అంటుంటే యాజ్ ఎ మదర్గా మనకు కూడా ఎంతో కొంత బాధ ఉంటుంది కదా. సో అది లేకుండా నన్ను నేను కన్సోల్ చేసుకోవటం కోసం అని కూడా చెప్పొచ్చు అనమాట వాటిని కొనడానికి రీజను. నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎందుకు అంటే యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఉమెన్గా మనం ఎలాంటి డైట్ తీసుకోవచ్చు తక్కువ ఖర్చులో అనేది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. సో ఐ హోప్ నేనైతే షేర్ చేసుకున్నాననే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు అక్కడ ఆల్ అనే బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. దానివల్ల మీరు నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియోని మీరు చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడతో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.